అరుణాచలంలో 13 రౌండ్స్ జరుగుతాయి. అత్యధికంగా 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు పోలీసులు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు. అన్ని జిల్లాల ఎస్పీలు కమిషనర్లతో ఎప్పటికప్పుడు డీజీపీ మానిటరింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద పరిస్థితిని కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన వివిధ పార్టీ అభ్యర్థులు 2290 మంది భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టే 119 మంది ఎమ్మెల్యేలు ఎవరో 2,36,00,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. హ్యాట్రిక్ విజయంతో మూడోసారి గద్దెనెక్కాలని బీఆర్ఎస్ చూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పుడైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. 2 సార్లు అంతగా రేస్లో లేకపోయినా ఈసారి కమలదళం కూడా చాలా చోట్ల గట్టి పోటీనిస్తోంది. ఈసారి అధికారాన్ని దక్కించుకుని డబుల్ ఇంజిన్ సర్కార్ నడపాలని బీజేపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. 10 గంటల కల్లా ఫలితాల సరణి తేలిపోనుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేయగా కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని సిపిఐకి ఇచ్చి మిగిలిన 118 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులు నిలిపింది. బీజేపీ అభ్యర్థులు 111 చోట్ల ఆ పార్టీతో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేశాయి. బీఎస్పీ 107, సిపిఎం 19 స్థానాల్లో బరిలో నిలిచాయి. ప్రముఖ పార్టీల టికెట్లు దక్కని కొందరు అభ్యర్థులు పార్టీల్లో చేరి బరిలో దిగగా పలువురు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణలో గడిచిన పోలింగ్ పరిస్థితి. అయితే ఇప్పుడు పోలింగ్ దాటి జడ్జిమెంట్ డేకి వచ్చేసాము. ఉదయం 8 గంటల కల్లా కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ సరళి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, కౌంటింగ్కు ఎన్ని ఏర్పాట్లు చేశారు అనేటువంటి దానిపై డీటెయిల్ లైవ్ రిపోర్ట్ అందించేందుకు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్లో ఉన్నారు. రామకృష్ణతో లైవ్లో మాట్లాడదాం. రామకృష్ణ గారు, వెల్కమ్ టు మార్నింగ్ బుల్సన్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితి? కౌంటింగ్కు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ ఉన్నటువంటి డీటెయిల్ లైవ్ రిపోర్ట్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది చేపట్లో ప్రారంభం కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 4 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజీ కౌంటింగ్ సెంటర్ లో కరీంనగర్ తో పాటుగా హుజురాబాద్, మానకొండూరు సర్పంచ్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక జగిత్యాల జిల్లాకు సంబంధించి కూడా జగిత్యాల జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఈఆర్కే కాలేజీలో అక్కడ జగిత్యాల నియోజకవర్గం, అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గం, కొరటల నియోజకకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ఉన్నటువంటి బాలుల రెసిడెన్షియల్ స్కూల్ లో అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా నియోజకవర్గం, సిరిసిల్ల నియోజకవర్గం, అదేవిధంగా వేమరాడ నియోజకవర్గం సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరో అరగంటతో ప్రారంభమవుతుంది. ఇక పెద్దపల్లి జిల్లా కేంద్రం ఉన్నటువంటి మంతని జేఎన్టీయు కళాశాలలో అక్కడ మంతని, పెద్దపల్లి, అదేవిధంగా రామగుండం నియోజకకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభమైంది. దీనికి సంబంధించి కూడా ఇటు అధికార యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా పకడ్బందీ ఏర్పాటు చేసింది. మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్న కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఒక 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కౌంటింగ్ కేంద్రంలో ఎవరు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కౌంటింగ్ కి సంబంధించినటువంటి సిబ్బందికి ప్రత్యేకమైన పాసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ఏజెంట్లకు కూడా పాసులు ఇవ్వడం జరిగింది. ఏజెంట్లకు వెళ్లే దారి, అదేవిధంగా ఉద్యోగులకు, సిబ్బందికి కూడా వేరువేరు దారులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా పకడ్బందీ నేపథ్యంలో ఎవరు బయట నియోజకవర్గాలైతే కరీంనగర్ లో ఉన్నటువంటి ఏదైతే కరీంనగర్ నియోజకం సంబంధించి కూడా మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు జరిగింది. ఇందులో కరీంనగర్ సంబంధించి కూడా దాదాపు 28 రౌండ్ల ద్వారా లెక్కింపు కొనసాగుతుంది. మానకొండూరుకు సంబంధించి దాదాపు 23 రౌండ్లలో కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. చెప్పదండి నియోజకవర్గం సంబంధించి కూడా 24 రౌండ్లలో కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. హుజురాబాద్ కు సంబంధించి మొత్తం 22 రౌండ్లలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అక్కడ
వేములవాడలో మొత్తం 19 రౌండ్లు, అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం 3 టేబుల్స్ కూడా ఏర్పాటు జరిగింది. ఇక త్రిశూల్ నియోజకవర్గంలో 21 రౌండ్లు, అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం 3 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనం పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే రామగుండం సంబంధించి 14 టేబుల్స్, అదేవిధంగా 11 రౌండ్లు పోస్టల్ బ్యాలెట్ కోసం మరో 4 టేబుల్స్ ఏర్పాటు జరిగింది. ఇక పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా 14 టేబుల్స్ ఏర్పాటు జరిగింది. ఇక 15 రౌండ్లలో కూడా ఈ కౌంటింగ్ పూర్తవుతుంది. ఇక దీని ఇక్కడ రామగుండంలో దాదాపుగా 4 టేబుల్స్ ని పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు జరిగింది. ఇక మంత్రికి సంబంధించి కూడా పూర్తిగా 14 టేబుల్స్ ద్వారా 14 రౌండ్లలో లెక్కింపు కొనసాగుతుంది. ఇక్కడ కూడా 4 టేబుల్స్ ఏర్పాటు జరిగింది. ఇక జగిత్యాల సంబంధించి కూడా ఇక్కడ జగిత్యాల నియోజకవర్గం సంబంధించి 14 టేబుల్స్, అదే విధంగా 13 రౌండ్లలో కూడా ఓటర్ లెక్కింపు కొనసాగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కోసం మరో 4 టేబుల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కురుట్ల నియోజకవర్గం చూసుకుంటే 14 టేబుల్స్ లో 14 రౌండ్లలో కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇక ధర్మపురి కూడా 14 టేబుల్స్ లో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సో ఇక్కడ తక్కువ ఉన్నటువంటి రామగుండం, అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గం మాత్రం 13 రౌండ్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి, 11-13 ఉన్నటువంటి సందర్భంగా ఇక్కడ తొందరగా ఫలితం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కరీంనగర్ దృష్టి మనకు దాదాపుగా ఎక్కువ సందర్భంగా ఇక్కడ దాదాపు మధ్యాహ్నం ఫలితం వెలువడే అవకాశాలు ఉంటాయి. మొత్తంగా మొదటి 10 రౌండ్లలో మాత్రం ఫలితంలో ఇక్కడ రూరల్ తో పాటుగా పెద్దపల్లి మండలం, అదేవిధంగా కరీంనగర్ టౌన్ సంబంధించి కూడా పూర్తి కౌంటింగ్ ఉంటుంది. మొదట కరీంనగర్ రూరల్ మండలం సంబంధించి, అదేవిధంగా కొత్తపల్లి మండలం సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆయా గ్రామంలో ఉన్నటువంటి కౌంటింగ్ జరుగుతుంది. సో అక్కడ జరిగిన తర్వాత కరీంనగర్ టౌన్ లో ఉన్న డివిజన్లకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సంబంధించిన సమయం కూడా అందరూ ఫోకస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గంలో ఇద్దరు ఉద్దండులు, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ తో పాటుగా బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా సర్వత్ర ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. ఇక హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా అక్కడ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ తో పాటుగా పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినటువంటి తరుణంలో అక్కడ కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఇక హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పోటీలో ఉన్నారు. సో ఆ నియోజకవర్గంపై కూడా ఫలితంపై కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా నియోజకవర్గంలో కూడా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకవైపు కొరట్ల చూసినట్లయితే అక్కడ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి విద్యాసాగర్ తనయుడు డాక్టర్ సంజయ్ కూడా పోటీ నేపథ్యంలో అక్కడ కూడా ధర్మపురి విజయం సాధిస్తారా లేకపోతే డాక్టర్ సంజయ్ విజయం సాధిస్తున్నటువంటి ఉత్కంఠ మాత్రం రేపటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఈ ఫలితాల సరళి తెలియనుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తెరవనున్నారు. పోస్టల్ బ్యాలెట్ తెరిచిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ కొనసాగిన లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత 8:30 గంటలకు ఏదైతే ఈవీఎంల లెక్కింపు కూడా మొదలవుతుంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి కానప్పటికీ కూడా 8:30కు ఖచ్చితంగా ఏదైతే ఈవీఎంల లెక్కింపు కొనసాగించాలన్నటువంటి ఆదేశం ఉన్న నేపథ్యంలో దాంతో సంబంధం లేకుండానే ఈవీఎంల లెక్కింపు కూడా మొదలవుతుంది. సో ప్యారలల్ గా ఇటు ఈవీఎంలు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ రెండు కూడా పూర్తయిన తర్వాత దాదాపు 9 నుంచి 9:30 గంటల సమయంలో మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో మొదటి రౌండ్ తర్వాత ఈవీఎంలు అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నైతే ఓట్లు వచ్చాయో వాటిని మొదటి రౌండ్ కలుపుకొని మొదటి ఫలితం వెలువడనుంది. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గం మనం పరిశీలించినట్లయితే కనుక మొదట గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సో ఆ ఫలితాల సరళి అనేది ఒక 6 నుంచి దాదాపు 10 రౌండ్లలో మాత్రం ఒక ఏదైతే సరళి తెలుస్తుంది. దాంట్లో ముందంజలు ఎవరున్నారు, ఎంత ముందంజలు ఉన్నారు, ఎన్ని ఓట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి ఒక స్పష్టత వచ్చే అవకాశం. సో 10 రౌండ్లు పూర్తయ్యేసరికి మాత్రం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది విజయ్. సో ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అలాగే రాజకీయంపై ఏమాత్రం ఆసక్తి కనబరిచేటువంటి వాళ్ళ యొక్క అటెన్షన్ ఎప్పుడు కూడా గ్రాప్ చేస్తూ ఉంటుంది రామకృష్ణ గారు. సో ఈ పరిస్థితుల్లో ఉద్దండులు, మీరు ఇందాక చెప్పినట్లుగా ఉద్దండులు పోటీ పడ్డారు, అలాగే కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉంటాయా లేకపోతే ఓడిపోతాయా అనేటువంటి సందిగ్ధావస్థ ఉన్నటువంటి నేపథ్యంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవబోతున్నటువంటి కరీంనగర్ జిల్లా రాజకీయాలు యావత్ తెలంగాణ ఫలితాలపై పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ప్రభావం చూపేటువంటి అంశాన్ని మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ కనుక ఒప్పుకుంటే దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ జిల్లా అనేది ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. ఎందుకంటే అటు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇది ప్రస్తుత సీఎం కేసీఆర్, అదేవిధంగా అప్పుడు తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్ ఇక్కడ నుంచే ఉద్యమం ప్రారంభించడం జరిగింది. తర్వాత దీక్ష దివస్ కూడా ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. అలుగునూరు చౌరస్త వద్ద కూడా కేసీఆర్ ఇక్కడ అరెస్ట్ కావడం జరిగింది. సో ఇంత తెలంగాణ ఉద్యమానికి ఇంత నేపథ్యం ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా
పలు సందర్భాల్లో తెలంగాణ ఉదయం కంటే ముందు కావచ్చు, తెలంగాణ ఉదయం తర్వాత కూడా చాలా సందర్భాల్లో చాలా కీలకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించి విషయాల్లో కావచ్చు, రాజకీయ వ్యవహారాల్లో కూడా చాలా కీలకంగా ఉంది. తర్వాత ప్రతి పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలు, రాజకీయ ఉద్యోగులు కూడా కర్నూలు జిల్లా నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం ఒకసారి పరిశీలించినట్లయితే, కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఒకవైపు మాజీ మంత్రి గంగుల కమలాకర్, అదేవిధంగా బీజేపీ నుంచి బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్లు బరిలో ఉన్నారు. ఒకవైపు మన ధర్మపురి మన ఏదైతే కోర్టులో చూసినట్లయితే అక్కడ ఎప్పటికీ వార్తలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఆ విధంగా బీఆర్ఎస్ లో కాంగ్రెస్ సీనియర్ నేత విద్యాసాగర్ తనుడు డాక్టర్ సంజయ్ కొత్త అయినప్పటికీ అతని తండ్రి బీఆర్ఎస్ లో చాలా సీనియర్ నేత, అతని కొడుకు కూడా అక్కడ బరిలో ఉండడం జరిగింది. ఇక మన జగిత్యాలలో కాంగ్రెస్ లో చాలా సీనియర్ నేత అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా బరిలో పోటీలు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సంజయ్ కూడా గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఇక ధర్మపురి మనం చూసినట్లయితే అక్కడ మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నాడు. అక్కడ ధర్మపురిలో ఇప్పటికే 4 సార్లు ఓడిపోయినటువంటి అల్లూరి లక్ష్మణ్ కూడా అక్కడ బరిలో నిలబడడం జరిగింది. ఇక సిరిసిల్ల నియోజకవర్గం వెళ్తే కనుక అక్కడ మరో మంత్రి ఏదైతే కేటీఆర్ కూడా అక్కడ పోటీలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడ మనం ఇటువైపు చూసినట్లయితే హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తి, ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఒక వెలుగు వెలిగి మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ ఆ తర్వాత అన్యంగా బీఆర్ఎస్ నుంచి బయటకు రావటం, ఆ తర్వాత బీజేపీ తిరగటం, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక అనుగుణమైన మలుపులు తిరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా ఇటు కేవలం రాష్ట్ర రాజకీయాలు కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇదే జిల్లా నుంచి పోటీలో ఉండడం. సో మరోవైపు ఏదైతే ఉస్మాబాద్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నేత, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ లో కొట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఉస్మాబాద్ నియోజకవర్గం పోటీలో ఉండడం కూడా మొత్తంగా ఇలా రాజకీయ ఉద్దండులు అనొచ్చు, లేకపోతే రాజకీయంగా సీనియర్ నేతలు అనొచ్చు. సో ఉమ్మడి కర్మారెడ్డి జిల్లా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఎవరిది, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేటువంటి ఉత్కంఠ కేవలం కరీంనగర్ జిల్లాకే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఫోకస్ అంతా కూడా కరీంనగర్ వైపు ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయ పరంగా కరీంనగర్ జిల్లా ఎప్పటికీ సంచలనమే అయినప్పటికీ ఈ రోజు జరగబోయేటువంటి రిజల్ట్ ద్వారా ఎన్నో పెనుమార్పులకు కరీంనగర్ వేదిక కానుంది అనేటువంటిది చాలా మంది విశ్లేషకులు అలాగే సీనియర్ పోలీస్ అధికారులు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ముగిసిన తర్వాత విజయోత్సవ ర్యాలీలైనా, దాని తర్వాత కాస్త నిరసన ర్యాలీలైనా ఏవైనా సరే వాటిని అదుపు చేసేందుకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారా కరీంనగర్ జిల్లాలో? ఖచ్చితంగా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు తీసుకుంది. దాదాపుగా అన్ని కౌంటింగ్ కేంద్రాల మధ్య 140 కనెక్టర్స్ శిక్షణ విధించి గుంపులుగా తిరిగి కూడా అదే విధంగా 5 కంటే ఎక్కువ ఉన్నట్లయితే పూర్తి అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉండదని చెప్పి ఇప్పటికే పోలీస్ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 ఇంచుల భద్రతను కూడా ఏర్పాటు చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రం ఎస్ఆర్ కాలేజీతో పాటు మిగతా అన్ని జిల్లా కేంద్రాలటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీస్ శాఖ చాలా పకడ్బందీ ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపి అభిషేక్ మహంతి, అదేవిధంగా రామకొండం పోలీస్ కమిషనర్ పరిధిలో రమారాజేశ్వరి స్వయంగా ఈ భద్రతా ఏర్పాట్లను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటా భద్రతా పరమైన చర్యలు పకడ్బందీ తీసుకోవడంతో పాటు దాదాపుగా 1 కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. సో ఇటువైపు మామూలు జనం కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా రాకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఆంక్షలు విధించి ట్రాఫిక్ ఆంక్షలు అయినటువంటి నేపథ్యంలో దాదాపు ఒక దారి మళ్లింపు ద్వారా కూడా ప్రజల్ని ఇటువైపు ఏదైతే కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా ఎవరికి రాకుండా ఎవరు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీరు అన్నట్టు విజయోత్సవాలకు సంబంధించి కూడా ఈ రోజు ఎవరికి ఏ పార్టీ కూడా అనుమతి ఇవ్వలేదు. సో ఈ రోజు సాయంత్రం అట్లాంటి కనుక విజయోత్సవాలు కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాలు చేపట్టినట్లయితే పోలీస్ శాఖ ఖచ్చితంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది, కఠినమైన చర్యలు తీసుకుంటుంది అనేటువంటి ఇప్పటికే హెచ్చరించినటువంటి నేపథ్యంలో అలాంటివి ఉంటే రేపు వాటి నిర్వహించాలి తప్ప ఈ రోజు ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించినందుకు కూడా పోలీస్ శాఖ చూసినటువంటి నేపథ్యంలో అలాంటి ఆస్కారం లేకుండా పోయింది. రైట్ రామకృష్ణ, మరింత సమాచారం కోసం మున్ముందు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలపై డీటెయిల్ లైవ్ రిపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇది పరిస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా 10 గంటల కల్లా ఫలితాల సరళి పూర్తిగా తెలిసిపోతుంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తే కాంగ్రెస్ పొత్తులో భాగంగా 1 స్థానాన్ని సిపిఐకి ఇచ్చి మిగిలిన 118 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలిపింది.
బీజేపీ అభ్యర్థులు 113 చోట్ల ఆ పార్టీతో పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో పోటీ చేశాయి. బీఎస్పీ 107, సిపిఎం 19 స్థానాల్లో బరిలో నిలిచాయి. ప్రముఖ పార్టీల టికెట్లు దక్కని కొందరు అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరి బరిలో దిగితే పలువురు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. ఎన్నికల రంగంలో నిలిచిన వారిలో 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 7 ఎంపీలు.